నమస్తే సార్. సార్, సర్వసాధారణంగా ఆస్తుల విషయానికి వస్తే తల్లిదండ్రులకి పిల్లలకి ఈ మధ్య మనం ఎక్కువగా చూస్తున్నాం. మరి ఆ విషయానికి వచ్చినట్టయితే భర్త ఆస్తులు అసలు భార్యకి వాటా ఎంత? అంటే కొన్ని కేసెస్ మనం చూస్తూ ఉంటాం, భర్త అనుకోకుండా చనిపోవడం కానీ, లేకపోతే కొన్ని సందర్భాల్లో మిస్సింగ్ కేసెస్ కూడా మనం చూస్తుంటాం. అలాంటప్పుడు తినికి రావాల్సిన వాట, భార్యకి రావాల్సిన వాట ఇవ్వరు. మరి అలాంటప్పుడు తను ఎలాంటి అసలు స్టెప్ తీసుకోవాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, తనకి అసలు వాటా ఉంటుందా, అసలు ఏంటి, దానికి మీరు ఏం చెప్తారు? చూడమ్మా, ఇది భార్యకు భర్త ఆస్తిలో వాటా గురించి మనం మాట్లాడుకుంటే, అంటే ఇది మనం ఇంక కొంచెం ముందుకెళ్తే మన హిందూ సనాతన సాంప్రదాయ ప్రకారం ఏంటంటే భార్యకి, అంటే ఇంట్లో మహిళలకి ఎంతో ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగింది. అందుకనే మనకు భగవద్గీతలో ఒక శ్లోకం ద్వారా చెప్పడం జరిగింది అన్నమాట. ఎత్ర నారీయస్తు పూజ్యంతు తత్ర దేవత అని చెప్పేసి, అంటే ఎక్కడ మహిళలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని చెప్పేసి ఒక మనకి ఆర్య ఒక భగవద్గీతలో ఒక శ్లోకం ద్వారా మనకి అంత ప్రాధాన్యత వారికి ఇచ్చే ప్రాధాన్యత చెప్పారన్నమాట. అయితే అప్పట్లో ఏంటంటే మనకి మహిళలు బయటకు వచ్చే పని ఉండదు కాబట్టి ఇంట్లోనే ఉంటారు, జనరల్గా ఇంట్లోనే ఉంటారు. దాంతో తల్లిదండ్రులు ఇప్పుడు మ్యారేజ్ అయ్యే వరకు తల్లిదండ్రులు పోషణలో ఉండటం, ఆ తర్వాత ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత భర్త పోషిస్తాడు, తర్వాత వృద్ధాప్యంలో వచ్చేటప్పటికి పిల్లలు కుమారులు ఆ పోషణలో ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో అప్పుడు అది చేయడం జరిగింది. సో అప్పట్లో ఎలాంటి రైట్స్ అనేది మహిళలకి లేవు. అయితే ఇది తర్వాత ఎక్కడ తర్వాత కాలక్రమంలో ఏమైందంటే బాల్య వివాహాలు అనేది జరుగుతుంది, జరిగింది చిన్న చిన్న పిల్లలకి పెళ్లి చేయడం 15 ఏళ్ళకి. అట్లాగే ఒక్కొక్కసారి అప్పట్లో ఏంటంటే అనారోగ్యము ఇవన్నీ బాగా ఎక్కువ ఉండేవి, అనారోగ్యంతో ఎక్కువ చనిపోతుండేవాళ్ళు, ప్రసవ వేదనలతో చనిపోవడం, వేరే వేరే రకాల అనారోగ్యాలతో అప్పుడు సరిగా ఈ మెడికేషన్స్ అవి లేకపోవడం వల్ల కూడా చనిపోవడం జరుగుతూ ఉండేది ఎక్కువ. దాంతో ఈ పురుషులకి మహిళలు చనిపోయినప్పుడు వీళ్ళకి 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్న వాళ్ళకి కూడా 15 ఏళ్ళు 13 ఏళ్ళు అమ్మాయిలను కూడా ఇచ్చేసి మ్యారేజ్లు చేయడం అనేది జరుగుతూ ఉండేది అప్పుడు. సో అలా జరిగినప్పుడు ఏంటంటే ఏదైనా కారణం చేత భర్త చనిపోయినప్పుడు ఈమె పోషణ అనేది అప్పుడు చాలా ప్రశ్నార్థకమైంది అనమాట. అప్పుడు ఈమెను ఎవరు పోషించాలి? భర్త ఓకే, భర్త ఉంటే భర్త పోషిస్తాడు, కానీ భర్త లేని పరిస్థితుల్లో ఎవరు పోషించాలి? అంటే నువ్వు పోషించాలని వీళ్ళ గొడవలు రావడం ఇట్లాంటి ఒక సమస్యగా తయారయ్యే పరిస్థితి అప్పట్లో. అప్పుడు 1937లో మొట్టమొదటిసారిగా ఏంటంటే వితంతువులకి రైట్స్ అనేవి కల్పించడం జరిగింది 1937. ఇది విడోస్ యాక్ట్ అని కూడా అంటారు దీన్ని. దీని ప్రకారం ఏంటంటే ఈమె కూడా మళ్ళీ అబ్సల్యూట్ రైట్స్ ఏమి ఉండవు, ఆమె పోషించబడటం వరకే, అంటే ఆమె జీవించడానికి సరిపోను ఏదన్నా ఆ ప్రాపర్టీలో ఆమె బ్రతకడంలో తినడం వరకు ఉండి మెయింటెనెన్స్ రైట్ మాత్రమే ఇచ్చారు అక్కడ కూడా. అంటే ఎవరికన్నా ఆమె ఆస్తి ఇవ్వడానికి కానీ వీలనామా ద్వారా కానీ గిఫ్ట్ డీడ్ ద్వారా కానీ ఆమె ఎవరికన్నా ఇవ్వడానికి కూడా ఎలాంటి రైట్స్ ఆమెకి అప్పట్లో కూడా ఏమి ఇవ్వబడటం జరగలేదు. ఆ తర్వాత పరిస్థితులు ఏంటంటే 1956 హిందూ సక్సెషన్ యాక్ట్, మనకి అప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే అప్పుడు కొన్ని ప్రాపర్టీ రైట్స్ అనేవి కల్పించడం జరిగింది. ఆ రైట్స్ కూడా అబ్సల్యూట్ రైట్స్ కాదు, అంటే కొంతవరకు ప్రాపర్టీ రైట్స్ అనేది కొంతవరకు కల్పించడం జరిగింది. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా మనకి 1985లో మన స్టేట్ తీసుకుంటే ఇది హిందూ సక్సెషన్ యాక్ట్ అమెండ్మెంట్ ద్వారా ఇదేంటంటే అందరికీ కూడా అమ్మాయిలకు కూడా అబ్బాయిలకి అందరికీ సమానమైన హక్కులు అనేవి కల్పించడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని చాలా స్టేట్లు దీన్ని ఫాలో అవడం జరగడం. ఆ తర్వాత సెంట్రల్ యాక్ట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే మొత్తం దేశంలో వేరే వేరే రాష్ట్రాలన్నీ కూడా ఇలాంటి చట్టాలు ఉన్నాయి కాబట్టి మొత్తం మనం ఒక యూనిఫైడ్ చట్టం తీసుకురావాలని చెప్పేసి 2005లోనే మొత్తం అమెండ్మెంట్ యాక్ట్ హిందూ సక్సెషన్ యాక్ట్కి పూర్తిగా చేసేసి మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఒకే చట్టం అనేది రావడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే కొడుకులు కుమారులు అందరికీ కూడా మహిళలకి అన్ని రకాలైన హక్కులనే ఇవ్వడం జరిగింది. అయితే మీరు అడిగిన స్ట్రైట్ మనం ఇవాళ మనం మాట్లాడుకునేది ఏంటంటే భర్త ఆస్తిలో డైరెక్ట్గా భార్యకి ఎలాంటి రైట్స్ ఉండవు ఖచ్చితంగా. ఏది బ్రతికున్నప్పుడు ఆయన ఇవ్వాలనుకుంటే ఆయన గిఫ్ట్ ద్వారా ఇవ్వచ్చు, లేదంటే ఆయన వీలునామా ద్వారా సంక్రమింపజేయచ్చు. ఓకే, బ్రతికుండగా ఈమె క్లెయిమ్ చేయలేదు, ఈమె ఇది నాకు ఈయన సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ కానీ లేకపోతే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ద్వారా అతనికి సంక్రమించిన ఆస్తి మీద కూడా ఈమె ఎలాగో ఆయన మీద ఫైట్ చేయడానికి అవకాశం లేదు. సో కాకపోతే ఏంటంటే మెయింటెనెన్స్ రేట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడైతే భర్త పోషించాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి ఆయన పోషించకపోతే ఇమీడియట్గా ఆమె న్యాయస్థానాలను ఆశ్రయించే కూడా సెక్షన్ 125 సిఆర్పిసి ప్రకారం కానీ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం కానీ లేకపోతే హిందూ మ్యారేజ్ యాక్ట్లోనే 24 సెక్షన్ ద్వారా కానీ మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకునే రైట్ అనేది మహిళలకు ఇవ్వడం జరుగుతుంది. అయితే భర్త వీలునామా రాయకుండా
చనిపోతే అప్పుడు సపోజ్ ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుర్లు ఈ ఐదుగురే ఉన్నారనుకుంటే సపోజ్ వాళ్ళకు 10 ఏకర్స్ ఉంటే అప్పుడు మాత్రం వాళ్ళకి సమానంగా మొత్తం రైట్ ఉంటుంది. మొత్తం ఎంతమంది? ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుర్లు ఈమె కూడా ఒక వాటా ఇస్తారన్నమాట. మొత్తం 5 అంటే 10 ఏకర్స్ తలాకు 2 ఎకరాలు వాళ్ళకి అబ్సల్యూట్గా ఈమెకి రైట్ అనేది ఇప్పుడు యాజ్ ఇప్పుడు ఈ రోజుల్లో అయింది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఖచ్చితంగా అప్పుడు హక్కు ఉంటుంది. ఓకే. సురేష్ చౌదరి వర్సెస్ నిర్మలా చౌదరి అనే ఒక కేసులో ఢిల్లీ కేసు అనమాట. అందులో ఏంటంటే భార్య భర్త ఉంటారు, వాళ్ళు డైవర్స్ కోసం క్లెయిమ్ చేయడం జరుగుతుంది. అది డిజర్షన్ గ్రౌండ్ మీద అయితే అందులో అమ్మాయి ఏం చేస్తుందంటే ఈయన మీద ఒక అభియోగం చేస్తుంది. హస్బెండ్ వచ్చేసి ఎలిగేషన్ డైవర్స్ కోసం పిటిషన్ వేస్తాడు. ఎట్లాగూ ఆ అమ్మాయికి థైరాయిడ్ క్యాన్సర్ ఉంది, బిఫోర్ మ్యారేజే నాకు చెప్పకుండా మోసం చేశారు కాబట్టి, ఇట్ అమౌంట్స్ టు క్రుయల్టీ, నన్ను చీట్ చేశారు కాబట్టి నాకు డైవర్స్ కావాలని చెప్పేసి ఆయన కోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. అయితే అమ్మాయి ఏం చేస్తుందంటే, లేదు మేము ఆల్రెడీ ఇతను తెలుసు, మేము ముందే అన్ని విషయాలు చెప్పే మ్యారేజ్ చేసుకోవడం జరిగింది, తర్వాత నన్ను ఇతను హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళడం జరిగింది, సో మ్యారేజ్ అయిన తర్వాత మేము ఇద్దరం కూడా మ్యారిటల్ లైఫ్లో ఇద్దరం లీడ్ చేశాము అని చెప్పేసి అమ్మాయి ప్రూవ్ చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు ఆ పిటిషన్ కొట్టివేయడం కూడా జరుగుతుంది అన్నమాట. కొట్టివేస్తూ ఇంకి మెయింటెనెన్స్ అనేది అబ్సల్యూట్గా ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. సో మెయింటెనెన్స్ రైట్ అనేది దానికి ఈరోజు మన సుప్రీంకోర్టు హైకోర్టు వారి జడ్జిమెంట్లు కానీ లేకపోతే ఉన్న ఎగ్జిస్టింగ్ లాస్ ప్రకారం కూడా అబ్సల్యూట్గా అవి మెయింటెనెన్స్ రైట్స్ అనేవి ఉన్నాయి. అంటే వాళ్ళు పోషించుకోలేని పరిస్థితిలో ఖచ్చితంగా భర్త లేదా భర్త తాలూకు ప్రాపర్టీ నుంచి మెయింటెనెన్స్ రైట్ అనేది ఖచ్చితంగా క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, అంటే ఇఫ్ ఇన్ కేస్ కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాము, ఒకవేళ భర్త చనిపోయిన తర్వాత కానివ్వండి, లేకపోతే వాళ్ళు సడన్గా మిస్సింగ్ ఏదన్నా కేసు అట్లాంటివి మనం చూసాము, అలాంటప్పుడు పిల్లలు కనుక తల్లిని వదిలేసి తన వాట తనకి ఇవ్వకుండా ఉన్నప్పుడు తల్లి ఎలా అప్రోచ్ అవ్వాలి అంటారు అసలు కోర్టుని కానీ న్యాయస్థానాన్ని కానివ్వండి? అంటే ఖచ్చితంగా ఇప్పుడు 125 సిఆర్పిసి కిందమ్మ మామూలుగా భర్త మీద క్లెయిమ్ చేయొచ్చు, కొడుకు కూతుర్ల మీద కూడా మెయింటెనెన్స్ రైట్ క్లెయిమ్ చేయొచ్చు. మామూలుగా ఇప్పుడు భర్త ఉంటే భర్త మీద క్లెయిమ్ చేయొచ్చు, లేదంటే కొడుకులు కూతుర్లు వాళ్ళు మేజర్లు అయినప్పుడు వాళ్ళ మీద కూడా 125 సిఆర్పిసి కింద మ్యాజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేసుకున్నా లేదా ఫ్యామిలీ కోర్టులో వేసుకున్నా కూడా ఇమీడియట్గా ఇంక ఇంటర్ మెయింటెనెన్స్ అనేది గ్రాంట్ చేయడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా మేజర్లు అయిన అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా ఇట్స్ అన్ ఆబ్లిగేషన్ అనమాట, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ని పోషించాలి. భర్త లేకపోయినా వీళ్ళ మీద కానీ వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. లేదా భర్త ప్రాపర్టీ మీద కూడా ఈమె వెళ్ళి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. వాళ్ళ భర్త ప్రాపర్టీ ఎవరు వేరే వాళ్ళ అధీనంలో మామగారు అధీనంలో ఎవరైనా ఉన్నా కూడా ఆ ఎస్టేట్ నుంచి ఈమె మెయింటెనెన్స్ తీసుకునే రైట్ కూడా ఈమెకు ఉండదు అన్నమాట. సార్, ఎవరైనా న్యాయ సలహాలకి సంబంధించి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటే ఒకటి మ్యారిటల్ డివోర్స్ వీటికి సంబంధించిన కేసెస్ని మాత్రమే డీల్ చేస్తారా, లేకపోతే ఇంకేమైనా కేసెస్ని యాక్సెప్ట్ చేసి న్యాయ సలహాలు ఇచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా చేస్తాము. క్రిమినల్ కేసెస్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ అంటే చెక్ బౌన్స్ కేసులు, ప్రామిసరీ నోట్ కేసులు, ఈ మ్యారిటల్ రిలేటెడ్ కేసులు, క్రిమినల్ కేసులు అన్నీ కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఎవరైనా సరే న్యాయ సలహాలకి సంబంధించి సార్ని కనుక అప్రోచ్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.